హాయ్ అండి, అందరికి నమస్కారం. మేము ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము. చాలా రోజులైతుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి. అయితే ఒక నెల రోజుల క్రితం మా మామయ్యకి కరోనా పాజిటివ్ వచ్చింది అన్నట్టు, అందుకని వెళ్ళలేదు. మేము వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా ఒక్కసారి రెండు సార్లు అన్న పోయేది. అట్లాంటిది మేము ఒక నెల 15 రోజులు అవుతుంది కావచ్చు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే నెగిటివ్ వచ్చి కూడా 15 డేస్ అవుతుంది. మేము కూడా టెస్ట్ చేయించుకున్నాం, మాకు కూడా నెగిటివ్ ఉంది. ఇంకా చూడాలి, ఇంకా మేము అక్కడికి వెళ్ళినా మా పిల్లల ఫీలింగ్, మా అత్తమ్మ వాళ్ళ ఫీలింగ్ చాలా చాలా రోజులు అవుతుంది. ఎట్లుంటుంది ఏందనేది మీరు ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు. మీరు కూడా చాలా స్కిట్ కూడా చేస్తాం అక్కడ ఈరోజు, స్కిట్ కూడా చేస్తాం. ఆ స్కిట్ విలేజ్ ఎంకే టీవీలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. మేము వచ్చేసినాము. చిన్న బాగున్నాయని ఎక్కడి నుంచి వచ్చింది? అత్తమ్మ బాగున్నారా? హాయ్, బాగున్నా. హాయ్. కరోనా అయిపోయింది మామయ్యడత్తమ్మ? వచ్చేసినాము. అసలు ఈ కరోనా ఏమంటే నెల 15 రోజులు అవుతుంది కావచ్చు కలవక. అంతకుముందు అయితే అసలు ఎప్పటికి వచ్చేది, వచ్చినామని కూడా తెలియకపోయేది. ఇక్కడ ఉన్నామా లేకపోతే అక్కడ చెలుపూర్లు ఉన్నామా అనేది కూడా తెలియకపోయేది. ఎప్పుడు ఎప్పుడు ఇష్టం ఉంటే ఇక్కడికి వచ్చేది, ఇష్టం ఉన్నప్పుడు అక్కడ వచ్చేది. కరోనా బట్టి ఇంత దూరం కూడా అయింది. 15 రోజులు కలవకుండా ఉండాల్సి వచ్చింది. అయితే మామయ్యకి కరోనా వచ్చినప్పుడు బావా ఇంక అన్ని తీసుకొచ్చి ఇంట్లోకి రానివ్వలేదు అన్నట్టు అత్తమ్మ మామయ్య. బయటనే ఉండు బయటనే ఉండు అనేసి అక్కడి నుంచి అక్కడనే బావ బయట నుంచి వచ్చేసిండు. అట్లా ఇంకా మామయ్య ఎప్పుడు వస్తారు అత్తమ్మ? బాగున్నా మామయ్య? మంచిగా ఉన్నా మామయ్య. మళ్ళా దానిలో పచ్చిమిరపకాయలు కొట్టుకొని పెరుగు అక్కడ బావి కాడకు ఎందుకు పచ్చిమిరపకాయ కొట్టుకుంటాం కదా ఎప్పుడైనా మనం చేను తోట ఉంటది ఆ తోట పాలకి తింటారా యాభై మిరపకాయ కొట్టుకుంటు అట్లా అన్ని మంచిగా వచ్చేసింది. కాసి వచ్చి 2 రోజులు వచ్చింది, 2 రోజులు వేరే తిన మళ్ళా మారిందండి దబాయ్. టాబ్లెట్స్ మరి వేసుకుంటే బాగా సలహా అయితే పరిచయం పట్టిన వాళ్ళకి కూడా వస్తాందట పాజిటివ్ అట్లా కూడా వస్తాందట పూర్తిగా వాళ్ళకు కూడా. మామయ్య చెరువుకి వెళ్ళి చేపలు తీసుకొచ్చిండు. ఇంకా అత్తమ్మ మొత్తం పొతం చేసింది. ఎప్పటికీ మేము చేపలే వండుకుంటానం కదా అని ఆ పొతం చేసింది యూహించలేదు. ఇంకా ఇక్కడ పుదీనా తెంపుతుంది అత్తమ్మ. ఎన్ని రోజులు అవుతుంది అత్తమ్మ ఈ పుదీనా పెట్టి? 2-3 నెలలే బిడ్డా. ఎప్పటికీ వాటర్ పట్టడం మంచిగా అయింది కదా. ఇట్లా ఇంటి ముందు మొత్తం చెట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడనే ఇక పొయ్యి పెట్టినాం, ఇట్లా ఇక్కడనే వండుకొని తిందామని అనుకుంటాను. మిల్కీ ఏం చేస్తాను? అదేంటిది అది అదేంటిది అక్కడ ఉన్నాయి ఏంటి అవి?
వంట కూర వేట. ఈ చేపలు అయితే మొత్తం బంగారు తీగవే, బంగారు తీగల శనెళ్ళింది కదా అత్తమ్మ, శనెళ్ళింది. ఈసారి ఇక బంగారు తీగ ఎట్లుంటుందో చూడాలి. అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అత్తమ్మ, మనకు తెలుస్తుంది కదా. అత్తమ్మ ఆయిల్ వేసుకుంటుంది. ఇంకా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటికి ఆయిల్ బాగానే పడుతుంది కదా. ఇంకా నేనైతే కొలిసి వేసుకుంటా, అత్తమ్మకి ఎంతైనా తెలుసు కదా, అట్లా టకటక వేసేస్తుంది అన్నట్టు. ఇంకా మెంతులు, జీలకర్ర, ఇంకా మనమేమో స్పూన్స్తోని కొలిసి వేస్తాం కదా, ఇంకా పెద్దవాళ్ళకి ఏమో మంచి అలవాటు ఉంటుంది, వాళ్ళ చేతులతో ఇట్లా వేసేస్తుంటారు అన్నట్టు. అలా కొలతలు కూడా తెలిసేస్తుంటాయి కదా. ఇంకా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు మా పక్కకే చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు తెంపేసినాము. పుదీనా కూడా పక్కకే ఉంది, తెంపినాము ఇంతకుముందే. ఇక కరివేపాకు తర్వాత కొంచెం పసుపు, ఇంకా మంట బాగా అయిందని కొంచెం కట్టెలు గుంజేసింది అత్తమ్మ. ఇంకా ఫిష్ ముక్కలు. అత్తమ్మ అయితే మస్తు ఫాస్ట్గా వండుతుంది, ఇంకా వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, ఎప్పటికీ వండుతుంటారు కదా, మస్తు టకటక చేసేస్తుంటుంది అత్తమ్మ అయితే, మస్తు ఫాస్ట్గా వంట చేస్తుంది. ఇంకా నేనైతే కొంచెం స్లోనే అని చెప్పుకోవాలి అత్తమ్మతో పోలిస్తే. అత్తమ్మ చాలా ప్రాక్టీస్ ఉంటుంది, ప్లస్ ఇంకా ఎప్పటికీ ఇట్లా వండుతుంటుంది కదా, అందుకనేసి తొందరగా అయిపోతుంది ఏదైనా వంట కూడా. అత్తమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకుంది, ఎప్పటికి కూడా అత్తమ్మ అట్లనే వేసుకుంటుందట, ఫిష్ ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుందట. ఇప్పుడేనా అత్తమ్మ పోసుడే? అది ఉడకద్దు, ముక్కు ఉడికితే ఇసుకపోదు. చింతపండు పులుసు పోసుకుంటుంది అత్తమ్మ. ఇంకా ఫిష్ చాలా ఉంది కదా, ఒక 4-5 చేపలు కదా, అందుకనే బాగా చింతపండు పట్టింది. ఇంకా కారం కూడా, మనం పులుపు ఎంత వేసుకుంటానో కారం కూడా బాగా వేసుకోవాలి, అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. కారం ఎందుకు ఇంత ఎక్కువ, దగ్గర కారం లేకుంటే పుల్లగా కారం కొంచెం ఎక్కువనే పడుతుంది కదా అత్తమ్మ, దగ్గర కారం లేకపోతే పుల్లగా వచ్చి మనకి తినబుద్ధి కాదు. ఇది ఉల్లిగడ్డలు కాల్చి నూరిన పేస్ట్. మా ఛానల్లో చేపల పులుసు చాలాసార్లు చూపించినాం, అందుకనే ఇట్లా కట్టెల పొయ్యి మీద బంగారు తీగ వండుతుందని కొంచెం అట్లా ఇద్దాం అనుకుంటాను అంతే. ఇంకా అదేంది అత్తమ్మ? మెంతిపొడి. మెంతిపొడి ఇంకా అన్ని ఇప్పుడే కలిపి వేసేసుడు. ఏం ప్రధాన దించాలి, పచ్చిధాన్యాల పొడి ఒకటి, మెంతిపొడి ఒకటి, పచ్చిధాన్యాల పొడి. అత్తమ్మ ఇట్లా కరివేపాకు కట్టగట్టేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇచ్చుకపోయి అందరికి వచ్చి పల్లె నిండా కరివేపాకు ఉంటుంది, వేస్తుంటది మళ్ళా కట్టకట్ట తీసి బంధు కాదు, అందరికి రాదు, అన్ని పల్లె రాదు, అంత కలుపుకొని తీసే రాదు కదా. ఎట్లాగో వచ్చినా తినేది కాదు కదా, పక్కకు పెట్టేది. కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాం, మంచి స్మెల్ వస్తుంది అత్తమ్మ.
ఇదేం పడతమ్మా ఇప్పుడు దించుడేనా అందుకనే వేసుకుంటానరా ఇట్లా దించే ముందు ధనియాల పొడి సాల్ట్ అట్లా వేసుకొని ఇంకా దించడమే ఇంకా ఫిష్ రెడీ అయినట్టే బంగాతిగా ఈ చేపల పులుసు అంటే మాకైతే చాలా 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 ఇష్టం చికెన్ మటన్ కన్నా మేము ఎక్కువ చేపల పులుసే ఇష్టపడతాము ఇంకా అట్లా ఇంకా కరివేపాకు పక్కకి తీసేస్తుంది అత్తమ్మ ఇంకా తినేటప్పుడు మధ్యలో రాకుండా అన్నట్టు ఎక్కువగా కాకపోతే ఆ కరివేపాకు అట్లా వేసుడు మస్తు టేస్ట్ ఉంటుంది బాబు ఎట్లుంది బాగుంది శనగ బాగుంది ఫిష్ ముక్కలు బాగున్నాయి అత్తమ్మ మీరు వండింది మీకు ఎట్లా అనిపించింది సూపర్